ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యం చూసుకునే ముందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకు ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఎందుకంటే లోకాన్ని అలాగే లేమిని సమస్యల్ని భయంకరమైనటువంటి విషయాల్ని ఇటువన్నిటిని జయించాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి మనం. అలాగే తగ్గించుకోవాలి, అలాగే దేవుని దేవుడిగా మహింపరచబడాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు. చూస్తున్నారు కదా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఏంటండి వాక్యం చెప్పకూడదట, ఇంటింటికి వెళ్ళకూడదట, ఇన్నాళ్ళు ఎప్పుడూ లేదు చక్కగా వెళ్ళి ఏంటండి ఇంటింటికి వెళ్ళి సువార్త చేసేవారిని, ఏంటి చక్కగా రోడ్ల మీద సువార్త చేసేవారిని, మీటింగ్స్ పెట్టకూడదు, ఇన్ని షరతులు తీసుకొస్తున్నారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, భూమి ఆకాశాలు సృజించినవాడు, భూమిని ఆకాశాన్ని సృజించినవాడు. మరి నిర్గమకాండం చూస్తే భూమి నాది, దేవుడైనటువంటి యెహోవా చెప్తున్నాడు భూమి నాది. చూసారండి భూమి నాది. ఎందుకు అలాగైపోతున్నారు? ఆఖరు దినాలు బైబిల్ మూసివేయబడుతుంది. రాబోయే దినాల్లో సముద్రం నుంచి సముద్రం దాకా తిరిగినా సరే బైబిల్ వాక్యం దొరకదు. కాబట్టి వాక్యం చదువుకోవాలి, రాసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ దేవునితో ఉండాలి. ఇలాగే దానియేలు షడ్రకును చూస్తే, యేసేపును చూస్తే వారి జీవితాల్లో పరాయి దేశంలో భయంకరమైన సమస్యల్లో ఉండి ఏంటంటే దేవునికి భయపడి మనుషులకు లోబడకుండా ఎప్పుడైతే వాళ్ళు జీవించారో వారి జీవితాల్లో మహారాజులు అయ్యారు. అలాగే దేవునికి మహిమకరంగా జీవించారు, లోకాన్ని జయించారు. వాళ్ళు జయించేలాగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది ఎంత మాత్రం మనకి ఏమీ చేయలేదు. కాకపోతే పరిస్థితులు చూస్తే అమ్మో ఇలాగా అని అనుకుంటాం, ఇలాగా అనుకుంటాం. ఒక ఆమె ఏం చేసింది, చంటి పిల్లల భోజనం నోటి దగ్గర కూటుని తీసేసింది. చూడండి ఫారెన్ నుంచి పోనాలు ఎంత డబ్బుగా పెంచుకున్నా ఏవేవి చేసుకున్నా కొంత పసిబిడ్డలకి లేకపోతే యవ్వనస్తులకి ఇంత ఆహారం తల్లిదండ్రులు లేని బిడ్డలకి పెట్టేవారు. అవి లేకుండా ఏం చేసింది, ముందు ఒక చట్టం తీసుకొచ్చింది. వారం రోజులు అవ్వలేదండి ఆ మనిషి భూమి మీద లేదు. దేవుడు చూస్తున్నాడా లేదా? ఏంటండి మాకు పదవులు ఉన్నాయి, మాకు రాజ్యాలు ఉన్నాయి, ఏదైనా చేసేస్తామని అనుకుంటారు, ఏమీ చేయలేరు. ఏమైనా చేయగలిగాడా మొర్దకాయని హామాను? ఏమైనా చేయగలిగాడా? ఏమీ చేయలేదు. ఏసేపును ఏమైనా చేయగలిగారా? అందములు ఏమీ చేయలేదు. ఎస్తేర్ని ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేదు. దానియేలు షడ్రక్ మేషక్ని ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు తిన్నగా? ఏ రాజు అయితే కోప్పడి అగ్నిగుండంలో పడేశాడో అదే రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు మూడవ రాజుగా. ఎంత గొప్ప దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. మరి విశ్వాసం ఉంచాలి మనం, విశ్వాసం ఉండాలి, బలంగా దృఢంగా ఉండాలి. ఆఖరి దినాలు పరిశుద్ధాత్మతో నింపబడాలి, నింపబడాలి. ఎప్పుడైతే అలా చేస్తాం మనం మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది కాండం చూసుకుందాము, 39:9-10. ఇంత ఘోరమైన పాపాన్ని ఎలా చుట్టుకుంటానంటే ఎవరికి భయపడుతున్నాడు యేసేపు? ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. నిజానికి చూస్తే మరి ఐగుప్తు దేశం నుంచి ఇక్కడ ఇస్రాయేల్ దేశం నుంచి కనాన్ నుంచి పంపించబడ్డాడు. కనాన్ నుంచి పంపించబడిన వ్యక్తి ఈవిడితో ఉంటే నా అవసరతలన్నీ తీరిపోతాయి, ఏంటండి నేను ఇంకా రాణి రాజులాగా నేను కూడా జీవించవచ్చు, ఒకవేళ వెనకాతలైనా జీవించవచ్చు, ఏ విధంగానైనా నాకు లోటు ఉండదు అని అనుకోలేదు. దేవుడికి భయపడుతున్నాడు. భూమి ఆకాశాలు కలిగిన దేవుడికి భయపడుతున్నాడు. మన జీవితంలో పాపం చేసే ముందు దేవుడికి భయపడడం నేర్చుకోవాలి. ఏదైనా పాపం చేసినప్పుడు కానీ, ఏదైనా అబద్ధాలు ఆడుతున్నప్పుడు, మోసాలు చేస్తున్నప్పుడు, అన్యాయంగా తీర్పులు తీర్చినప్పుడు ఏంటండి ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడడం నేర్చుకోవాలి. అక్కడ ఉన్న వ్యక్తి, నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు, ఇల్లంతట్లో అధికారం ఫరో ఇచ్చాడు, కానీ ఇది నేను చేయకూడదని చెప్పి ఏం చెప్తున్నాడు, దేవునికి విరోధంగా నేను ఈ ఘోరం చేయనని ఏసేపు చేసే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకో మాట చూసుకుందాము, అదే అధ్యాయం 41
28వ వచనం 37వ వచనం నుంచి 38 38వ వచనం 39వ వచనం చాలు చాలు చూశారండి ఏమాత్మ ఉంది దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి యేసేపు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇక్కడ ఆమెకి లోబడలేదు ఇక్కడ ఫరో ఏమంటున్నాడు ఇతనవలే ఏ మనుషునైనా మనం కనుగొనగలమా ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు ఎంత మంచి మాట ఒక మనిషి కొరకు రాయించబడ్డది అక్కడ ఆదికాండంలో దేవుని ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి పాపం చేయలేరు పాపం చేయనివడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఉంటాడు కాబట్టి ఈ పాపం చేయడానికి ఒప్పుకోడు ఒప్పుకోరు అటువంటి వ్యక్తులు భయపడతారు దేవునికి కాబట్టి ఇతను ఎలాంటి వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఐగుప్తు దేశంలో భయంకరమైన ప్రజల మధ్యలో ఉంటున్నాడు అయినప్పటికీ సరైన ప్లేస్లోకి తీసుకొచ్చాడు ఆ కుటుంబం దీవించబడ్డది యేసేపు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళాడో అదంతా కూడా పరో ఇల్లంతా దీవించబడ్డది అది చూశాడు అతను చూసి ఏం చేశాడు నిజంగానే ఇతను ఏం చేశాడు అధికారిగా చేశాడు ఇంట్లో తన భార్య విషయంలో తన సింహాసనం విషయంలో తప్ప ప్రతి దాంట్లో కూడా ఆయనకు అధికారాన్ని ఇచ్చి ఇక్కడ పరో ఏం చేశాడు తన కుమార్తెని కూడా ఇచ్చి పెళ్లి చేసినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా పొతీఫరు భార్య కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసినట్లుగా మనం చూస్తున్నాం ఎంత గొప్ప ఆశ్చర్యకార్యము దేవుని ఆత్మ కలిగినందుకు ఏం కలిగింది రాజరికం వచ్చింది చూసారండి రాజరికం వచ్చింది దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అనేకమైన బాధలు జైల్లో ఉన్నాడు తర్వాత అన్నదమ్ముల చేత హింసించబడ్డాడు తర్వాత రాజు దగ్గరికి భార్య రాజు పొతీఫరు మరి ఆయన ఎవరో మరి ఆయన భార్య చేత మరి తోలివేయబడ్డాడు జైల్లోకి వెళ్ళాడు ఇన్ని అవమానాలు ఒక మనిషికి వచ్చాయి నిజానికి అబద్ధం ఆడలేదు మోసం చేయలేదు ఏసేపు నిజాన్ని చెప్పాలంటే చిన్నపిల్లడగా ఉన్నప్పుడు వ్యక్తి అటువంటి వ్యక్తిని అన్నదమ్ములు కనికరించకుండా బయటికి తోసిస్తే దేవుని వైపు చూశాడు కాబట్టి దేవుడు ఆయన రాజుగా చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక అనేకులు అనేక రకాలుగా అనుకుంటారు ఇలా చేసేస్తాం అలా చేస్తాం అలా చేస్తాం అలా చేస్తాం ఇలా చేస్తాం ఎవరిని చేస్తారు జీవం కలిగిన దేవుణ్ణి ఎదిరించడానికి నీకెంత ధైర్యం ఉండాలని ఒక రాజు చెప్తాడు చూస్తారండి జీవము కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి నీకెంత ధైర్యం ఉండాలి దావీదు చెప్తాడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా దావీదు పోలేదు అక్కడ దావీదు ముందు నిలబడలేదు ఏంటండి సైనికులు మాత్రం నిల్చొని ఉన్నారు అక్కడ పెద్ద శబ్దం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఏమనిపించింది మనకంటా అధికులు వాళ్ళు మనం పారిపోదామని పారిపోయారు దేవుడు యుద్ధం చేయలేదా దావీదు పక్షంగా ఏమంటున్నాడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించటకు నీకెంత ధైర్యం దేవునికి మహిమ కలుగునుగాక జీవం కలిగిన దేవుని సేవకులను ఎదిరించడానికి ఎంత ధైర్యం ఉండాలి నోటిని అదుపులో పెట్టుకోవాలి చాలామంది చాలా విధాలుగా మనిషి వెనకాతల వేలాకోలం మాటలు మాట్లాడతారు ఏచండి ఒకప్పుడు శాపంగా తయారయ్యి నెత్తి మీద ఉంటాయి ఇలాగ మాట్లాడితే ఏ సేవకుడు కానీ ఏ సేవకురాలకు కానీ బైబిల్లో ఉన్న సేవకులకు కానీ ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఏదైనా చూస్తే మాట్లాడాలి తప్పు చేస్తే మీరు మాట్లాడ వాళ్ళు ఎదురుకుంటూ మాట్లాడినా నిజంగా అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే మిమ్మల్ని ఏమీ అనరు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు అయితే మిమ్మల్ని ఏమీ అనరు వాళ్ళకి అది లేకపోతే పోట్లాట్లే కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఎంత శక్తిమంతుడో ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు తగ్గింపు స్వభావం నేనేం తప్పు చేయలేదు తప్పుందా రుజువు చూపించండి అని అడగొచ్చి నిలబడి రాజు తన వశువులో ఉన్నాడు నీ భార్య అయితే అవ్వచ్చు నేను తప్పు చేయలేదు రాజా అని ఒక మాట చెప్పలేదు జైల్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు ఏసేపు అంటే కష్టమైన అనిపించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని అక్కడ రాజుగా చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు ఏసేపు ఇతను వలే దేవుని ఆత్మను కనిగను కలిగిన వాడిని కనుగొనగలమా ఒక అన్యుడు చెప్తున్నాడు
ఒక అన్యుడు చెప్తున్న అతను చెప్పిన అతనికి వచ్చిన కల గురించి ఎప్పుడైతే చెప్పాడో ఒక అన్యుడు చెప్తున్న మాట అది కాబట్టి మనం ఎలా మాట్లాడాలి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అది శాపమే అది శాపమే అలా తెలియదు కాబట్టి ఏదో తప్పు నాలోనే ఉందని అనుకోవడం నేర్చుకోవాలి నేనే ఏదో తప్పు చేసి ఉంటాను దైవం నన్ను క్షమించు ప్రభువా అని అడగడం నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇక దానియేలు గ్రంథం చూసుకుందామండి 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం హల్లెలూయా మీ ఈడు బాలురు అని చెప్తున్నారు అంటే ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు బాలులు మీ ఏడు బాలులు అనే నపంసకుల అధిపతి చెప్తున్నాడు ఆ చిన్న వయసులో ఏంటండి యెరూషలేములోంచి పట్టుకొచ్చినటువంటి నలుగురు పిల్లలు అంటే బాలురు తల్లిదండ్రులు వదిలేశారు అన్నదమ్ములు అక్క చెల్లెలు వదిలేశారు చూడండి చక్కగా అందంగా సౌందర్యంగా ఉండడానికి ఏం చేశాడు రాజు వాళ్ళు కూడా పట్టుకొని వచ్చేసాడు ఎంత ఏడుస్తారు ఎంత బాధ కలిగి ఉంటారు ఎంత ఎంత గుండె నిండా బద్దలైపోతుంది గుండె బద్దలైపోతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడికి భయపడుతున్నారు ఇక్కడ యోసేపు దేవుడికి భయపడుతున్నాడు ఇక్కడ దానియేలు షడ్రక్ మేషక్ అన్న వాళ్ళు దేవుడికి భయపడుతున్నారు ఆ రాజు ఇచ్చిన ఆ బలులు ఇచ్చిన మాంసం మాకొద్దు ఆ భోజనం మాకొద్దు మాకు మంచి నీళ్ళు ఇవ్వండి శాఖా ధాన్యాలు మాకు ఇవ్వండి అని అడిగి అక్కడ అడిగినప్పుడు దానియేలు షడ్రక్ మేషక్ హృదయాలను దేవుడు చూచాడు కాబట్టి ఆ నపంసకుల అధిపతిని హృదయాన్ని మార్చేశాడు దేవుడు దేవుడు మన హృదయాలు చూస్తాడు దేవుడికి భయపడ్డారు వాళ్ళు యెరూషలేము నుంచి వచ్చిన చిన్నప్పటి నుంచి వాక్యము చూశారండి ప్రార్థన తల్లిదండ్రులు నేర్పిన భక్తి అటువంటి జీవితంలో బ్రతికినటువంటి వ్యక్తులు పరాయి దేశం వచ్చినప్పుడు కూడా ఇక్కడ మంచి మాంసం దొరుకుతుంది మంచి భోజనం దొరుకుతుంది మంచి విందు తినేస్తామని అనుకోలేదు ఎంతమంది నీచులు అలాగ ఉన్నారు ఎంతమంది దుర్మార్గులు అలాగ ఉన్నారు నేను అలాగే అంటాను ఏంటండి వాళ్ళు తీసుకొని తినేయడం మనుషులా మీకు మీ కష్టాలు తీర్చారు మనుషులా మీ బాధలు తీర్చారు ఈనాడు ఈ విధంగా ఉన్నారంటే ఎవరైనా మీకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా మీకు చూసారా మీ ఇబ్బందుల్లో ఎవరైనా మిమ్మల్ని పరామర్శించారా మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఆ దేవుడు మన దగ్గరికి వచ్చి కనికరించి మనల్ని ఈ దినాన్ని ఈ విధంగా నిలబెట్టాడు దేవుడికి భయపడడం నేర్చుకోవాలి ఎవరికి భయపడ్డారు ఇక్కడ దానియేలు షడ్రక్ మేషకు అబేద్నెగో దేవుడికి భయపడి మాకు ఆ భోజనం వద్దని అతను బ్రతిమలు అడుకొని ఏం చెప్తున్నాడు నీ దాసులమి బాలురు అలా ఏడు బాలులు వాళ్ళు ముఖం దగ్గర మీ ముఖం కృషించిపోతే రాజు దగ్గర నాకు ప్రాణాపాయం అని నపంసకులు అధిపతి చెప్తుంటే నీ దాసులమైన ఎంత తగ్గింపు స్వభావం ఎంత తగ్గింపు స్వభావం ఎంత మంచి గుణం ఎంత మంచి లక్షణాలు దేవుడికి భయపడే వ్యక్తులు పసిపిల్లలు 12 సంవత్సరాలు ఉంటాయేమో బాలురు అంటే ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళకి మా దేవుడికి తప్ప దేనికి భయపడమన్నటువంటి భయంతో వాళ్ళు రాజు కూడా చెప్పారు నీవు మొక్కిన బొమ్మ నీవు పెట్టిన బొమ్మకు మేము నమస్కరించాం మేము చస్తే చస్తాం అనుకున్నారు అటువంటి విశ్వాసంలోకి వెళ్ళిపోవాలి కానీ ఆ లేదంటున్నారు ఈ లేదంటున్నారు అలా ఏమైనా చేయగలరా చేశారా ఒక ఆయన పేడ మీద పేడ విసిరేసాడు పేడ విసిరిస్తే వాళ్ళకేమైనా ఒంట్లో మొక్కపోయిందా మొక్కపోయిందండి దేవుడు ఏమో అనొద్దు అన్నారని చక్కగా వెళ్ళిపోయారు వాళ్ళందరూ కలిసి ఒక్కడ మీద తిరగబడితే ఏం చేస్తారు పచ్చడైపోతాడు అవునా కదా వాళ్ళందరూ తిరగబడితే దేవుని ఆజ్ఞ కాబట్టి ఏంటి ఆ నీళ్ళు పోయించుకొని వెళ్ళిపోయారు పైకి ఆడికి దండలో చూడండి ఏంటి అవతలడు ఏ పేడ వేసినడికి దండలు వేస్తున్నారంటే వీళ్ళు కష్ట వీళ్ళు దేవుని మాట చెప్పడానికి ఆ ఊరికి వెళ్ళారు ఏంటండి అన్యాయంగా ఏంటి పేడ జల్లారు ఆ జల్లినోడు దండలో ఇదేనా న్యాయం మన దేవుడు ఏం చెప్పాడు మీరు ఎదిరించొద్దు చెప్పాడు కాబట్టి దేవుని వాక్యానికి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కానీ దేవుడే గొప్పోడు దేవునికి మహిమ కలుగునుగాక ఒకసారి చెప్పలు కొడదామండి ఆయనకి ఎన్నిసార్లు కొట్టినా సరే మనం ఆయన రుణం తీర్చుకోలేము ఎన్నిసార్లు కొట్టినా ఆయన రుణం మనం తీర్చుకోలేము అంత గొప్ప దేవుణ్ణి అంత మంచి దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తులు మనం అంత మంచి దేవుణ్ణి ఆఖరికి ఇలాగ తగ్గించుకొని వారు రహస్యంగా దేవుణ్ణి మహింపరుస్తూ దేవుడికి భయపడుతూ ఆ మనుషులకు భయపడకుండా
ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసే విషయాల్లో కూడా అక్కడ రాజీ పడలేదు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. అబద్ధాలు పెట్టి సింహాలు బోన్లో వేసినా సరే ఆ బోన్లో గెలుపడానికి ఒప్పుకున్నాడు. కానీ నేను చేయలేదని తిరిగి చెప్పలేదు దానియేలు. సింహాల నోర్లు మూయించి బయట తీసుకొచ్చాడు. ఆఖరికి వాళ్ళందరూ చచ్చిపోయారు. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. చూస్తున్నాము అయ్యో మరి మోషే కొండ మీద ప్రార్థనకి వెళ్ళిపోయినప్పుడు దూడ వేసుకున్నాడు అహరోను. చూసారండి దూడ వేసుకున్నాడు అహరోను. దూడ వేసుకుంటే మోషే చూశాడు ఎవరు యెహోవా వైపు ఉన్నారో వాళ్ళందరి వచ్చానంటే కొంతమంది వచ్చేసారు. మిగతా వాళ్ళందరి మీద రాళ్ళు రెండు ఇసిరేసరికి అగ్ని పుట్టి మొత్తం దూడ లేదు మనుషులు లేరు చచ్చిపోయారు. అదే లోకానికి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. భూమి నాది దేవుడు చెప్తున్నాడు. ఆకాశం నాది దేవుడు చెప్తున్నాడు. భయపడవలసిన వాడు మనం భయపడవలసిన వాడు ఆయనే. ఏం చెప్తున్నాడు? దేహాన్ని చంపినడుకు భయపడకండి. ఆత్మని దేహాన్ని మిక్కిలి అగ్నిలో వేసేవాడికి భయపడండి. లూకా సువార్తలో మత్తయి సువార్తలో మార్కు సువార్తలో యోహాను సువార్తలో దేవుడు చెప్తున్న మాటలు ఆత్మని దేహాన్ని అగ్నిలో వేసినడుకు మీరు భయపడండి. కానీ దేహాన్ని చంపినడుకు భయపడవద్దు భయపడవద్దు. రెండు మొక్కలు చేసిన కలిసిపోతుంది. నువ్వు యథార్థంగా ఉంటే నీతిగా ఉంటే నిజాయితీగా ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడే రాజులుగా చేసేస్తున్నాడు. 13వ అధ్యాయం చూస్తే 113వ అధ్యాయంలో భూమి ఆకాశములు సృజించిన యెహోవా నేల నుండి పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టే యెహోవా మన రాజు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాజు ఈ భూమి ఆకాశాలు కలగజేయడం కాక ప్రతి మానవుడిలో ఉన్న ముక్కులో ఉన్న ఊపిరి జీవవాయువు ఆయనది ఆయనది. ఎంతమందో జీవవాయువు తీసేశాడు దేవుడు. యెహెజ్కేలు చూస్తే లెక్కకు మించిన మందిని దేవుడు అక్కడ మళ్ళీ లేపాడు. దేవుడు అక్కడ ఆయన సమూయేలు గ్రంథంలో ఒకటి ఉంటుంది 5వ అధ్యాయం 2వ వచనంలోను 2వ అధ్యాయం 5వ వచనంలోను కానీ ఆయన అంటాడు ఏంటంటే నరుల్ని ఆ పాతాళానికి పంపి తిరిగి రమ్మని చెప్పిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూప్రపంచంలో ఎవరైనా అలా చెప్పారండి? ఎవరైనా అలా చెప్పారా మాట? పాతాళానికి వెళ్ళిపోయినాడు చచ్చినాడు మళ్ళీ వస్తాడా వస్తాడా మళ్ళీ? ఇకలేదు ఇకలేదు. లాజర్ను లేపాడు. యాయూరు కుమారుని లేపాడు. ఏంటంటే చంటి బిడ్డను లేపాడు దేవుడు. ఇలా చూస్తే ఎంతోమందిని లేపాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు సమాధులు తిరిగి లేవబడ్డాయి. వాళ్ళు నడిచారు భూమి మీద. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఎవ్వరు ఈ భూమి మీద చేయలేరు, ఆయన మాత్రమే. చూసారండి 96వ అధ్యాయం చదువుకుందాం. కీర్తన గ్రంథం ఏ చేస్తే ఏమవుతారు? సిగ్గుపడతారు సిగ్గుపడతారు. ఒక్కొక్కరు సాక్ష్యాలు ఎంత బాగున్నాయో. హల్లెలూయా. కాబట్టి చూసారండి ఎలా అడుగుతుందో. ఏమైపోతారు వీళ్ళందరూ? జవాబులు వాళ్ళ దగ్గర లేవు. దేవుడు నమ్ముకోవడమే మనకు ఆశ్రయము. దేవుడు మనకు ఆశ్రయము, మనకు దుర్గము, మనకి కోట. కోటలాగా ఉంటాడు. ఏంటి నిన్ను మూసేస్తాడు ఎవరు కనబడకుండా, దుర్గంలాగా ఉంటాడు. చూసారండి ఎంత గొప్ప దేవుడు. దానియేలు షడ్రక్ మేషకులను అలాగ చేశాడు దేవుడు. అగ్గిలోకి వెళ్ళిపోయినా సరే అక్కడ వాళ్ళతో ఆయన నేనున్నాను మీకని చెప్పి ఆ యొక్క బబులోని రాజ్యం అంతా చూసినట్లుగా దేవుడు అక్కడ దానియేలు షడ్రక్ మేషకు అభిజ్ఞలు ఒక్క నలుగురు వ్యక్తుల కొరకు అక్కడికి వచ్చి వాళ్ళ తల వెంట్రుకలు కాలలేదు, బట్టలు కాలిపోలేదు, కనీసం ఏది కాలిపోలేదు. చక్కగా సజీవులుగా తిరిగి నవ్వుకుంటా సంతోషంగా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అగ్నిమంటల్లో వేస్తే కాలరా? ఇక్కడ రెండు అగ్నిలు ఉన్నాయి చూసారండి. పరిశుద్ధమైన అగ్ని ఏంటండి అది? దేవుడి దగ్గర నుంచి వచ్చిన కూడా అగ్ని అని ఉంది. అదేంటండి? నరకము. నరకము అగ్ని ఆరదు, పురుగు చావదు. వాళ్ళు చేసుకున్న పాపాన్ని బట్టి అక్కడ నరకం తయారయ్యింది అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుండే అన్యులు అగ్ని. ఎవరు చనిపోయారు? అహరోను ముందుగా యాజకుడిగా దేవుడు నిలబెట్టాడు. అహరోను దేవుడు మాట వినలేదు. అహరోను కొడుకులు అన్యులు అగ్ని తీసుకొని మందిరంలోకి వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు అక్కడే చచ్చారు. మరి చూస్తున్నాం హోప్నే పీనాసం చూస్తున్నాం. అక్కడ వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేశారు. వాళ్ళు అక్కడే చచ్చారు. ఏలి చచ్చాడు. ఏలి కుటుంబం అంతా చచ్చింది. దేవుని చిత్తంలో ఉన్నవాడిని
ఆల్్రెడీ అక్కడ దేవుడు పెట్టాడు సమూయేల్ని దేవుని మహిమ కలుగును గాక చావడానికి కారణం పాపం పాపం దేవుడికి విరోధంగా దేవుని సంఘంలోకి అగ్ని తీసుకొచ్చాడు పాపం పట్టుకొని వాళ్ళు చచ్చారు ఆ రోజు దేవుని బిడ్డలనే వదలలు చూడండి చక్కగా మోషేకి దేవుడు ఎంతో మంచిగా మాటలు చెప్పాడు బాబు నీ అన్నయ్య అయినటువంటి అహరోనికి ఇన్ని పతకాలు 12 పతకాలు 12 రంగుల పతకాలు చక్కగా అంగి కుట్టించు తల మీద తలపాగా చుట్టించి ఏంటి పరిశుద్ధుడని ఏంటండి వజ్రాలు వైడూర్యాలతో కెంపులతో పరిశుద్ధుడైన తల మీద రాయించు అతనికి అన్ని వస్త్రాలు కూడా పరిశుద్ధంగా తయారు చేసి నువ్వు అతన్ని అభిషేకించు ఫస్ట్ అభిషేకించిన వ్యక్తి అహరోను ఏం చేశాడండి ఇటువంటి వాళ్ళు ఇందులోనే ఉన్నారు అందులోనే ఉన్నారు మంచోళ్ళు ఇందులోనే ఉన్నారు కానీ దేవుణ్ణి నమ్ముకొని వ్యతిరేకమైన పనులు ఏటండి ఇష్టానుసారమైన మాటలు దేవుడికి విరోధమైన పనులు న్యాయం లేని పనులు చేసినటువంటి వాళ్ళని వదులుతాడా దేవుడు ఏదో ఒక రోజు కాచుకోవాలి ఎవరైనా క్రైస్తవులవునే దేవుడు ఎవరైతే ఉన్నాయి హిందువులవుని క్రైస్తవులవును ముస్లింస్ అవును ఎవరైతే ఉన్నాయి ఇటువంటి విషయాల్లో మాత్రం దేవుడు మాత్రం ఒప్పుకోడు ఒక రోజు వస్తుంది జాగ్రత్త జాగ్రత్త పడాలి ఇక్కడ వీళ్ళు దేవుడు ఉన్నాడు మేము చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలని చిన్నప్పటి నుంచి నూరి పాకం పట్టినట్లుగా తల్లిదండ్రులు పోషిస్తారేమో నేను అనుకుంటాను దానియేలు షడ్రక్ మేషకి అందుకే బబులోన్ దేశం వచ్చినా సరే మా తల్లులు లేరు మా తండ్రులు లేరు రోజు ఏడవలేదు వాళ్ళు ఏడవలేదు ధైర్యంగా అక్కడ నిలబడ్డారు చూసారండి ధైర్యంగా నిలబడ్డారు దేవుడికే భయపడ్డారు వాళ్ళు దేవుని మహిమ కలుగును గాక ప్రపంచంలో భూమి ఆకాశాలు కలగజేసిన దేవునికి సాక్షులు వారు అటువంటి వాళ్ళు సాక్షులుగా ఉంటారు నిలబడాలి సాక్ష్యం చెప్పాలి అవతల వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మీరు మీ జీవితాల్లో నేర్చుకుంటారో మిమ్మల్ని ఎవ్వరూ ముట్టుకో మీ తల వెంటుకు రాలదని చెప్తున్నాడు దేవుడు క్రొత్త నిబంధనలో కూడా చెప్తున్నాడు దేవుని మహిమ కలుగును గాక హల్లెలూయా ఆ దానియేలు తల వెంట్రుకలు కాలకపోతే మీ తల వెంట్రుకలు కాలిపోతాయా మిమ్మల్ని ఏమైనా చేసేస్తారా దేవుని ఆజ్ఞ లేకుండా ఏమవుదు జైలు పంపించడం మంచిది మరీ మంచిది స్తుతించుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు చూసారా వేలకు అన్నం పెడతారు ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం దేవుని రాజ్యంలో ఉంటాం ఒక సహోదరి మరి ఉరుమరాణి గారు భార్య అని చాలా చిత్రహింసలు పెట్టారు 9 సంవత్సరాలు జైల్లో ఉంది ఇలాగ మ్యారేజ్ చేసుకుంది ఇలాగ బయటకు వస్తున్నారు భార్యాభర్తలు పోలీసులు ఏం చేశారు ఇది సంఖ్యలు పట్టుకొని చూపిస్తున్నారు ఎవరికి వేస్తారనంటే మీ భార్యకేస్తాం చూసారండి ఈరోజు కష్టాలు శ్రమలు ఇబ్బందులు పడతాం చెప్పినోలే కానీ పడినోళ్ళు ఎంతమంది ఉన్నారండి పడినోళ్ళు ఎంతమంది ఉన్నారు సంఖ్యలు 2 సంఖ్యలు ఆవిడకి వేస్తే ముద్దు పెట్టుకుంది ఆవిడ ఇది నాకు అవకాశాన్ని నాకు ఇచ్చావని 9 ఏళ్ళు ఉంది 9 ఏళ్ళు నానా చిత్రహింసలు పెట్టారు ఏంటి బాత్రూములు తవ్వించేవారు బాత్రూములు గొయ్యలు తవ్వాలి ఆవిడ ఒక్కరిదాయే చూశానండి నీటిలోకి తోసేసి నడుము తాడు కట్టి ఆమె ఎవరన్నా చూసేవారు అయినా ఏమీ నోరెత్తలేదు తర్వాత గోడల పనులు చేయించారు ఇటుకలు మోయించేవారు ఇంత బానిస పని చేసినటువంటి వ్యక్తి తాను ఏం చేస్తుందో అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మారిపోయారు నువ్వు చెయ్యొద్దమ్మా మేం చేస్తామని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు దేవుడు లేడా దేవునికి మహిమ కలుగునుగాక కొంతసేపు శ్రమ పడ్డది ఏంటండి చక్కగా ముద్దు పెట్టుకొని జైల్లోకి వెళ్ళిపోయింది కొంతసేపు శ్రమ పడ్డది కొన్ని దినాలు కొన్ని నెలలో పడ్డది ఆమె వ్యక్తిత్వం ఆమె జీవితాన్ని చూసి అక్కడున్న స్త్రీలు ఏంటండి మారిపోయి అక్కడున్న మగవాళ్ళు మారిపోయి మొత్తం జైలు అంతా మారిపోయి ఆఖరికి వాళ్ళు చర్చి కింద జైలు ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎంత గొప్ప కార్యం చూసారండి శ్రమ నొందుట మేలాయను దావి చెప్తున్నాడు శ్రమ నొందుట మేలాయను ఎవరైనా అలా చేస్తారా ఏంటండి బెయిల్ మీద దుర్మార్గమైన పనులు చేస్తారు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు భయం లేదు దేవుడు భయంతో నా యొక్క ఈ యొక్క మంచి దినాన్ని నాకు ఈ సంఖ్యలు పడుతూనే సంతోషంగా వెళ్ళిపోయింది ఆవిడ అలాగుండాలి కానీ భయపడిపోయి ఆ లెవెల్లో మాట్లాడుతున్నాడు ఈ లెవెల్లో మాట్లాడుతున్నాడు ఏతో ఏమొచ్చేస్తుందో ఏమీ భయపడవసరం లేదు దేవుడు చెప్తున్నాడు ఆది కాలంలో భయపడిన వాళ్ళు ఎవరో మనుషులు ఆదామావులు భయపడ్డారు పాపం చేశారు కాబట్టి వాళ్ళు భయపడ్డారు పాపం చేసిన వాళ్ళు భయపడతారు పాపం చేసిన దౌర్జన్యం చేసి మాట్లాడవచ్చు దౌర్జన్యం ఉందని నోరులో మాటలు ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు కానీ దేవుని ముందు నిలబడలేరు
దేవుడు ఒక గుద్దు గుద్దడా ఇంకా ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళందరూ ఎవలు రారు మీ దగ్గరికి దేవుడు రాడు కుల్లి కుసించి సచ్చిపోవడం ఆఖరికి అటువంటి పరిస్థితులు చేస్తాడు దేవుడు లేదా న్యాయం కొరకు ధర్మం కొరకు నువ్వు నిలబడ్డావా దేవుడు నీ పక్కనే నిలబడతాడు నీ లోపల ఉంటాడు నీ బయట ఉంటాడు నీతో కూడా ఉంటాడు దేవుడు చాలదా మనకి మనకి జీవితంలో చాలదా కాబట్టి భయపడకుడి ఎన్ని విషయాల్లో దేవుడు భయపడకుడి కొన్ని విషయాలు మనం భయపడి మనం జాగృతలు తీసుకోవాలి కొన్ని జాగృతలు తీసుకోవాలి జాగృతలు తీసుకోవాలి కానీ జాగృతగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమైంది తగ్గించుకున్నారు దేవుడికి భయపడ్డారు చూశారండి ఆ భోజనం చేయడానికి ఇష్టపడలేదు ఏంటండి దానియేలు షడ్రక్ మేషక్ అట్ను అటు వాళ్ళు ఆ భోజనం చేయడానికి ఇష్టపడలేదు బ్రతికిన తర్వాత ఏమైందో చూసుకుందామండి మరలా దానియేలు గ్రంథం అక్కడ అదే అధ్యాయం కంటిన్యూ చేయమా చాలు చాలు ఆ నపంసకుల అధిపతి హృదయాన్ని తెరిచాడు వీళ్ళు ముఖాలు కూడా ఎంతో కలగా ఉన్నాయంట వాళ్ళకంట కలగా ఉన్నాయండి వీళ్ళ ముఖాలు పరిశుద్ధాత్మతో నింపబడితే కలగానే ఉంటారు డొక్కుల్లా ఉంటారు మనుషులు చూస్తే వాళ్ళ ముఖం చూస్తే వెలిగిపోతుంది కొంతమంది వ్యక్తులను చూస్తే ఎందుకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు చూసారండి జైల్లోకి వెళ్ళిపోయాక ఏసేపుకి ఏమైంది అక్కడ ఉన్న వాళ్ళని దేవుడు మార్చేశాడు ఏంటంటే ఏసేపు మీద దయ పుట్టేలాగా దేవుడు చేశాడట అక్కడ వాక్యం ఉంటుంది 39వ అధ్యాయంలో చూసారండి జైల్లోకి వెళ్ళాక అక్కడ చెరసాల అధిపతికి కనికిరాని పుట్టించాడు ఏసేపు మీద అధికార అక్కడ ఉన్న వాళ్ళ మీదకి అధికారం ఇచ్చాడు బయటకు వచ్చాక రాజు ఏం చేశాడు బయట ఇటువంటి వ్యక్తిని మనం చూడలేదు ఆత్మ కలిగిన వ్యక్తిని ఇటువంటి ఆత్మ కలిగిన వ్యక్తిని మనం భూమి మీద చూడగలమా అని చెప్పి అతని వస్త్రములన్నీ తీసేసి రాజు వస్త్రాలు ధరించి మూడవ రాజుగా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ఏసేపు విధేయత తగ్గించుకునే గుణం దేవుడికి భయపడే వ్యక్తి కాబట్టి పరాయి దేశంలో దేవుడు అతన్ని హెచ్చించాడు అసలు వీళ్ళకి వాళ్ళకి సంబంధాలే లేవు వీళ్ళతో వాళ్ళు కలిసి భోజనం చేయరు అటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు ఒక రాజరికాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక సింహాసనాలు ఇచ్చి బంగారు పాత్రలో భోజనాలు పెట్టి ఆ విధంగా వాళ్ళు చేయడానికి దేవుడు చేసిన కార్యము పెంట కొప్పల మీద నుంచి బీదల్ని పైకెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు మనకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇక లూకా సువార్త చూసుకుందాం 11వ అధ్యాయం 14వ వచనం లూకా సువార్త ఈ లోక సంపదల గురించి దేవుడు చెప్పట్లేదు యేసు ప్రభు వారు పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించెను మీరు పక్కవచనాలు అపోస్తుల కార్యాలు ఇలా చూస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎన్ని అద్భుతాలు వారి జీవితాల్లో జరిగినాయో దేనికి భోజనానికి కానీ తిండికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఏ విషయంలో కూడా వాళ్ళకు గొదువు లేకుండా ఉన్నారు అనేక వేల మంది రక్షణ పొందారు అనేకులు స్వస్థపరచబడ్డారు వాళ్ళే అనేకులు వారి నాశనం నుంచి విడిపించబడ్డారు అనేకమైన శ్రమలు కష్టాలు వీళ్ళకి వచ్చినాయి కానీ యేసుతో ఉన్నారని మాకు తెలియను అని పేతుర అపోస్తుల కార్యంలో చెప్తున్నాడు చూసారని వారు యేసుతో ఉన్నారు యేసుతో ఉన్నారా ఉంటే మాటలు సరిగ్గా వస్తాయి మాట ఆడేటప్పుడు సరిగ్గా మాటలు వస్తాయి ఇతరులకు హాని చేయరు ఇతరులకు కీడు చేయరు అవసరమైతే మేలు చేస్తారు లేకపోతే ఊరుకుంటారు అది మన మార్గాలు మనకు చెప్పిన మన దేవుడు మన తండ్రి అయిన దేవుడు చెప్పిన మార్గాలు మంచిగా బ్రతుకు నువ్వు ఆ దుర్మార్గుల్లాగా మీరు బ్రతకొద్దు అని దేవుడు చెప్తున్నాడు కయ్యూనులాగా మీరు బ్రతకొద్దు హేబేలు మంచి అర్పణ అర్పించాడు అక్కడ చూసారండి చక్కటి గొర్రెలు తీసుకెళ్ళి మంచి అర్పణ అర్పించినందుకే కదా హల్లెలూయా జీవము కలిగిన దేవుని సంఘం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మధ్యస్థం తీసివేస్తేనే అవన్నీ జరుగుతాయి తర్వాత బాహాటంగా వాడు బయటకు వస్తాడు మధ్యస్థం తీయాలి ఎత్తబడాలా ఎత్తబడితేనే బయటికి రాగలడు అంతవరకు ముట్టుకోలేడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా కాకపోతే మనకేం చేస్తాం ఒంటరిగా ఉన్నప్పుడు ఇటువంటి చూసినప్పుడు భయం వేస్తుంది అయితే మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు చెప్తున్నాడు ఏం చేశాడు ఏసేపు తగ్గించుకున్నాడు దానియేలు తగ్గించుకున్నాడు
ఇక్కడ చూస్తున్నాం పరిశుద్ధాత్మతో నింపబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను మరణిచ్చేయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మతో నింపబడితే మీ తల వెంట్రుక కూడా రాలదు. మీకెన్ని డబ్బులు ఉన్నా సరే కోట్ల కొలది ఉన్నా రాలిపోతారు ఒకరోజు. పాపం చేసి ఏటండి ఇష్టానుసారంగా జీవించి సంపాదించుకున్న ఆస్తి ఒకరోజు భూమి మీద లేకుండా రాలిపోతారు. దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక చూసుకుందామండి. 2:6-11 చదువుతారు. తన్ను తానే ఎవరండి అనుకుంటారు, హమా ఆ ఇస్క్రతి యోధ చంపేశాడు, వాళ్ళందరినీ విశించేశారు, కొరడాలతో కొట్టారు నిజమే, రక్తం కారినట్లుగా ఈడ్చి ఈడ్చి కొట్టారు నిజమే, ఆ చూస్తున్న వాళ్ళకి అది నిజమే. కానీ ఇక్కడ తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు. ఇంకా యోహాను చూస్తే 10:10 నాయంతట నేనే ప్రాణం పెడుతున్నాను. చూసండి, నాయంతట నేనే ప్రాణం పెడుతున్నాను, తీసుకోవడానికి కూడా అధికారం నాకు కలదు. ఎవరికి ఉంది? లోకంలో దేవుడు కాబట్టి అధికారం ఉంది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అపొస్తలుల కార్యంలో రాశారు. చూసారండి, మరియు చెప్తుంది ఆయన దేవుడు. చూసారండి, దేవుడు ఆయన, మరియు చెప్తుంది నా రక్షకుడైన దేవునిందు నేను ఆనందిస్తున్నానని చెప్తుంది. దేవుడు నా రక్షకుడు. ఎవరు రక్షకుడు? ప్రభుని యేసు క్రీస్తు వారు రక్షకుడు. ఆయన ఎందు నేను ఆనందిస్తున్నానని కన్న తల్లి చెప్తుంది. చూడండి, ఎందుకు? ఆవిడకి అవసరమా? నా కొడుకు నేను చెప్పినట్టు వింటాడు అని అనుకోలేదు. రక్షకుడుగా చేసుకుంది. మన జీవితాల్లో యేసు క్రీస్తుని రక్షకుడుగా చేసుకుంటే పాపం జోలికెళ్ళరు, పాపం ఊసెత్తరు, పాపం వైపు పరిగెత్తరు. ఎప్పుడైతే రక్షకుడుగా ఉంటారు, మళ్ళా తాగుతామండి, మళ్ళా వ్యభిచారం చేస్తాం, మళ్ళా దొంగతనాలు చేస్తాం, మళ్ళా పేకాట్ల సినిమాలు ఆడతాము. ఏ నాడైతే దేవుని శక్తి నీ మీద దిగిందో మరి చెయ్యు, మరలా వెనక్కి నువ్వు వెళ్ళలేవు. అది దేవుని శక్తి ఉంటేనే మరలా అటువైపు నువ్వు వెళ్ళలేవు. ఒకవేళ వెళ్తున్నారంటే పాపం మీలోకి వచ్చేసింది, దాని పారం పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. ఒకరోజు మరణం వచ్చేస్తుంది, తప్పించుకోలేరు. అది బైబిల్ చెప్తున్న మాట, నేను కాదు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. ఆయన ఏం చేశాడు? దాసును రూపంగా ధరించుకున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు దేవుడై ఉండి. నా ఎంతలో నేనే ప్రాణం పెడుతున్నానని చెప్తున్నాడు. ఎంత భయంకరమైన ఆ భయంకరమైన శ్రమ. కొట్టిన వాళ్ళు కొడుతున్నారు, ఉమ్మేసిన వాళ్ళు వేస్తున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఏంటంటే ఇష్టానుసారంగా వాడుకున్నారు ఆయన్ని, కొట్టడానికి చంపడానికి. ఆయన చెప్తున్నాడు, నా ఎంతట నేనే రిక్తుడిగా చేసుకున్నాను. ఏమి ఏది ఎవరికోసం? చదవండి కంటిన్యూ. అది ఆ వాక్యం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకుని మరియు ఆయన ఆకారం మందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి నాలుక భూమి క్రింద ఉన్నవాళ్ళు ఎవరండి? భూమి క్రింద ఉంటారు. భూమి క్రింద ఉన్నవాళ్ళు చూసారండి, భూమి మీద పరలోకమందు ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుందట. చూసారా, ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించండి, తప్పించండి, తప్పించండి అంటారట ఆ దినాన్ని. ఎంత భయంకరమైన మాటలు రాయబడ్డాయి మనకి. మనకి గొప్ప శక్తి కలిగిన నామం. చూసారండి, ఆయన అందుచేత, ఎందుచేత? తన్ను తాను తగ్గించుకొని విధేయత కలిగి సిలువు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఎవరికి ఉందది? కాబట్టి హెచ్చించబడ్డాడు. భూమి క్రింద గడ్డికైనా హాని చేయకూడదని ప్రకటన గ్రంథంలో ఆజ్ఞ. చూసని గడ్డి దేవుని స్తుతిస్తుంది, మనుషులు దేవుని స్తుతిస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి నిజం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు చెప్పగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడో కొట్టుకుపోదు, అగ్గిలో కాలదు. నేను కూడా ఆ మహాదేవుడు కనికరం నా మీద దిగింది కాబట్టి ఈ దినాన్ని నాకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణలో కొనసాగాలి, కొనసాగాలి. మళ్ళీ పాతవి తెచ్చుకుంటారు. చూసారండి, న్యాయం లేని జీవితాలు.
మనుషులకు భయపడతారు, బంధువులకు భయపడతారు, చుట్టాలకు భయపడతారు, సత్యానికి లోబడరు, సత్యానికి లోబడరు, బంధువులకు భయపడతారు. ఏమన్నా నీకు రక్షణ ఇచ్చారా? ఏమన్నా లేకపోతే డబ్బులు ఇచ్చారా? ఏమన్నా పోషించారా? ఏమీ లేదు. నీకు ఆ డబ్బులు ఉంటే ఇస్తారు నీకు. అది కాదు జీవితం. సత్యంగా బ్రతకమని పిలిచాడు దేవుడు. వీళ్ళేం చేయలేరులే అనుకుంటారా? మేమైతే ఏం చేయలేం, దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయం విధించువాడు దేవుడు, కావున నిశ్చయముగా నీతిమంతులకి న్యాయము. ఏంటండి 58:11 చదవండి కీర్తన గ్రంథం. మనుషులందరూ ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. న్యాయం ఉండాలి, నిలబడడం నేర్చుకోవాలి, దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఎంతవరకు ఆయన చేయడు చేస్తాడు ఆయన నా పక్షంగా నా కావున నా నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు లోకములో నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని. మనుషులు మనుషులని ఉందా, అందరని ఉందా? మనుషులు ఒప్పుకుందరు. చూసారండి, న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకునే దినం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దావీదు చెప్పిన మాట, దావీదు రాసిన మాట. కోరాహు కుమారులు భయం కలిగేసింది వాళ్ళకి. అంటారు ఎందుకండి దేవుడైన యెహోవాను చంపించాలంటే దేవుడికి వ్యతిరేకంగా, దేవుని సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దేవుడు ఆఖరికి ఏం చేసింది? భూమి ఏం చేసిందంట? నోరు తెరిచిందంట. దేవుడు అదే పనులు జరుగుతాయి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నోరు తెరిచింది భూమి. ఆఖరికి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉండిపోయిన పిల్లలకు భయం వచ్చి కీర్తనలు రాశారు కొన్ని. కోరాహు కుమారులు భయం వచ్చింది వాళ్ళకి. మా తండ్రులు ఇలా చచ్చిపోయారు పాపం చేసి, దేవుని మోషే మీద, మోషే అన్న మీద, ఏంటంటే పరిశుద్ధుల మీద తిరగబడి, మీరే నా సేవ చేస్తున్నారు మేము చేయట్లేదు అని చెప్పి తిరగబడి ఇష్టానుసారంగా చెప్పారు కాబట్టి ఓర్చుకొని దేవుడు చెప్తున్నప్పుడు కర్రలు తీసిరా, ఎవరు కర్ర అయితే చిగురిస్తుందో వారే దేవుని సేవకులని దేవుడు ఆజ్ఞాపించి మోషేకి 12 కర్రలు తీసుకొచ్చి అవతల కూడా తీసుకొచ్చినప్పుడు మోషే కర్ర, అహరోను కర్ర చిగురించింది. నోరు మూసుకోవడమే కాకుండా రెచ్చిపోయారు. అప్పుడు నోరు తెరిచింది. 200 కుటుంబాలు అక్కడికక్కడ లోపలికి వెళ్ళిపోయి మోషే ప్రార్థించగా శివాధిపతి నీ కొందనాలు దేవా. నాయన ఉట్టి గోని పీలికలు లాంటి జీవితాలు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన సహాయం చేయండి, మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. మీ మాటలు చెప్పడానికి, మీ కొరకు నాయన ఆరాధన చేయడానికి, నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టినందుకు మీ పాదాలకు వందనాలు. అలాగే బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డల జీవితాల్లో తండ్రి వాక్యం వారిలో పనిచేసి బలముగా తయారవ్వడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానికి సహాయం చేయండి. ఎలాగైనా తండ్రి నీతో ఉండాలని ఆశ దయచేయండి. నాయన పిరికి ఆత్మను తీసివేయండి తండ్రి. దేవా నీ పాదాలకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసం దిగులు పడాలని మీరు చెప్తున్నారు. ఆ విధంగా మేము ఈ భూమి మీద జీవించి మీ రాజ్యంలోకి మీతో పాటు ఉండడానికి నాయన మీ కృపా కనికరాలను దించండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమునడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.